నెక్స్ట్ మన ముందుకు జూనియర్ క్లాస్ పిల్లలు వచ్చి ప్రతి క్రైస్తవుడు చేయవలసిన మూడు రహస్య క్రియలు అనే స్కిట్ ను ప్రెజెంట్ చేస్తారు. లెట్ us all welcome them with a huge round of applause. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మా ఫ్రెండ్స్ ప్రతి క్రైస్తవులు చేయాల్సిన మూడు రహస్య పనులు చేసి చూపిస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. క్రైస్తవులు చేయాల్సిన మూడు రహస్య క్రియలు అవేంటో మా ఫ్రెండ్స్ చూపిస్తారు చేసి చూపిస్తారు. అందరు చూడాలి. అవేంటో మీరే చూడండి. ఆ మూడు రహస్య క్రియలలో మొదటవది సహాయం. సహాయం ఎలా చేయాలో ఇప్పుడు మా ఫ్రెండ్స్ చేసి చూపెడతారు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నా బర్త్డే. నా బర్త్డే సందర్భంగా ఈరోజు నేను కొంతమందికి సాయం చేయబోతున్నాను. మీరే చూడండి. అరే ఫోటో తీరా. ఒకేలా తీస్తా. అమ్మో ఎన్ని డబ్బులు, ఎప్పుడు చూడలే. స్టార్ట్. అమ్మో ఇన్ని డబ్బులు ఎన్నడు చూడలేదే. చూసారు కదా మరి ఎలా చేయాలో. ఇప్పుడు ఎలా చేయాలంటే మనము కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేయి కూడా తెలియకూడదు. కానీ దేవుడికి నచ్చని పని చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రేయర్ ఎలా చేయాలో మా ఫ్రెండ్స్ మీకు చూపిస్తారు. వీడియో స్టార్ట్ చేసినవారా చేశారా? ఓకే. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి. మంచి వస్తున్నారా? వస్తున్నారు. అది హల్లెలూయా, స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రార్థన ఆలకించు మా దేవా. వచ్చినారా? మంచి వస్తున్నా. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తుతి. మంచిగా తీరా. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. వీళ్ళు చేసేది తప్పు పని. ప్రార్థన ఎలా చేయాలో ఇప్పుడు మా ఫ్రెండ్ చూపెడతా. ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచను గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేనట్టు భూమి అందు నెరవేను గాక. మా అందిన హరణేడు మాకు దయచేయము. మా ప్రక్రమణం క్షమించండు. మమ్మల్ని కీడు తేక శోధన తేక కీ నుంచి తప్పించము. ఎందుకంటే శక్తి బలం మహిమ నిరంతరం నీవన్నాం తండ్రి. ఆమేన్. చూసారు కదా ప్రార్థన ఎలా చేయాలో. దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో చూపించాను. కేవలం దేవుడికి ఇష్టమైన ప్రార్థన నాలుగు గోడల మధ్యనే చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉపవాసం ఎలా చేయాలో మా ఫ్రెండ్స్ చూపిస్తారు. చూడండి. Thank you.
లేదమ్మా, ఈరోజు నాకు చాలా హెడ్ ఎక్ ఉంది, ఈరోజు ఇది ఉపవాసం ఉన్నా. నీ ఫైల్ చేయ, నీ సైన్ చేయాలి, లోపలికి వస్తే వాళ్ళు రానియకు. సరే సార్. అప్పాక ఉపవాసం చేస్తుండని మేము ఎనర్జీ అయినా. ఎప్పుడు కలవకూడదు సార్, ఉపవాసంలో ఉన్నాడు. ఎవరు ఎవరిని రానియదాన్ని వద్దు వద్దు, నాకు డబ్బులు ఏం వద్దు. మళ్ళీ నా సార్ పన్న నా ఉద్యోగం తీసేస్తాను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ వద్దు, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, ప్లీజ్ వద్దు. నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఉపవాసం ఎలా ఉండాలో మా ఫ్రెండ్ చెప్తాడు, చూడండి. నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు దేవుడికి నీకు తప్ప ఇంకెవరికి తెలవకుండా ఉండాలని దేవుడు మనకి చెప్పాడు. చూశారు కదా ఉపవాసం ఎలా ఉండాలో మా ఫ్రెండ్స్ చూసి చేసి చూపించా. మీకు ఈ మూడు రహస్యాలు ఎలా అనిపించాయో పరిశీలన చేయండి. చూసారు కదా కదా మా ఫ్రెండ్స్ అవి గుర్తు చేసుకున్నాం. చెప్పు. మొదటవది సహాయం, రెండవది ప్రార్థన, మూడవది ఉపవాసం. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు వచ్చి వాళ్ళ నేమ్స్ చెప్తారు. మై నేమ్ ఇస్ దీవెన, జూనియర్ క్లాస్. మై నేమ్ ఇస్ ఎపోని జోయిసి, జూనియర్ క్లాస్. మై నేమ్ ఇస్ దీక్షిత, జూనియర్స్. మై నేమ్ ఇస్ ఐశ్వర్య, జూనియర్ క్లాస్. మై నేమ్ ఇస్ గ్రేస్, జూనియర్ క్లాస్. మై నేమ్ ఇస్ ఎస్తేర్ అనే, జూనియర్ క్లాస్. మై నేమ్ ఇస్ నవమిని, ఐఎమ్ జూనియర్. My name is Prabhuchara, I am junior class. My name is Varshit, I am junior class. My name is Vyarusha, I am junior class. My name is M. Noel. My name is D. Abhiman, junior class. Thank you! ఈ స్కిట్ను డైరెక్ట్ చేసిన స్వరూప రానక్క మరియు సపోర్ట్ చేసిన జ్యోతక్క, రానక్క, రజితక్క, శ్రవణన్నకి ధన్యవాదాలు. Give them a huge round of applause. Hey, Baba.